మరి అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే మిత్రులారా, మనం అన్ని సాధించుకున్నాం. అన్నగారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్న సందర్భంగా విజ్ఞాపిస్తున్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఈరోజు మాదిగలు అంటే ఒక బంగారు అక్షరాలతో రాసే అవకాశం ఉందని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు మనము, కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డటువంటి వాళ్ళము ఈ దేశం ఈరోజు దేశ రాజకీయాల్లో కూడా శాసించే స్థాయికి. ఎస్సీల వర్గీకరణ సాధన కోసం మాదిగలు ఆగ్రహంతో, ఆవేశంతో, కోపంతో రగిలిపోతుందని, వర్గీకరణ సాధన కోసం నవంబర్ 7న ఢిల్లీ నగరాన్ని ముట్టడించడానికి లక్షలాదిగా కదిలి రావాలని చెప్పి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఎస్సీల వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం గౌరవ మందకృష్ణ మాయక నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నాలు, దీక్షలు, ప్రదర్శనలు నిర్వహించగా ఆ సభలో పాల్గొన్న వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ గారు పాల్గొని రాబోయే పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత తీసుకొస్తాం, వర్గీకరణ చేస్తామని చెప్పేసి, మాదిగలు న్యాయం చేస్తామని చెప్పేసి ఆమె కూడా జరిగింది. మరి ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన మాదిగల ధర్మయుద్ధ మహాసభలో కూడా పాల్గొని వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ గారు పాల్గొని రాబోయే పార్లమెంట్ సమావేశంలో బిల్లు తీసుకొస్తాం, వర్గీకరణ సమస్య చట్టబద్ధ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన ఎస్సీల వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు కోసం అఖిలపక్ష కమిటీని తీసుకువెళ్లకుండా జాప్యం చేయడం జరుగుతుంది. ఆ జాప్యాన్ని నిరసనగానే ఈరోజు లక్ష మందితో, మాదిగలతో ఢిల్లీ నగరాన్ని ముట్టడి చేస్తున్నాం. ఆ ముట్టడి లోపే నవంబర్ 7 లోపే ఎస్సీల వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి. ఒకవేళ కనుక అప్పటికి వర్గీకరణ జరగకుంటే ఢిల్లీలో జరగబోయేది మరి కేంద్ర ప్రభుత్వానికి, ఎంఆర్పిఎస్ ఒక యుద్ధంలాగా, యుద్ధ వాతావరణం కాబోతుందని చెప్పేసి హెచ్చరిస్తూ, ఆ రోజు జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి హెచ్చరిస్తూ స్పష్టం చేయడం జరుగుతుంది.